టీవీకి స్వాగతం. నా పేరు కిరణ్ కుమారి. ముందుగా వార్తల్లోని వివరాలు. ఎన్నికల అధికారి అనురాధ గుంటూరు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం పెదనందిపాడు ఎన్నికల కోడ్ అధికారి అనురాధ ప్రింటింగ్ ప్రెస్ ప్రచార ఆటోలను తనిఖీలు చేశారు. గుంటూరు జిల్లాలో పెదనందిపాడు పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న సురేంద్ర ప్రింటర్స్లో అక్రమంగా ప్రింటింగ్ చేస్తున్నారని సమాచారం రావడంతో ప్రింటింగ్ ప్రెస్లో తనిఖీలు నిర్వహించారు. ప్రింటింగ్ ప్రెస్లో ఏమీ దొరకపోవడంతో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్న వారికి అనుమతి లేకుండా పార్టీకి సంబంధించినవి ప్రింటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే దారిలో జనసేన ప్రచార రథంలో ప్రచార అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. అనుమతులు లేని ఆటోలను సీజ్ చేస్తామని అనురాధ తెలిపారు. పొద్దున ఆరు తర్వాత వినిట్ అవుతా, రాత్రి 10 తర్వాత చేయకూడదు. పొద్దున 6 నుంచి రాత్రి 10 వరకు, అర్థమైందా? 10 దాటి తిరిగేవాళ్ళు ఈ ఆటో ఎప్పుడు బయటకు రాదు. అది 20 ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్ సందర్భంగా బొడలగూడ కాంట్రాక్ట్ అమలుపరిచే అధికారిగా మరి ఇక్కడ మన పెదనందిపాడు మండలంలో ఒక ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే ఉంది, సురేంద్ర ప్రింటర్స్. మరి ఇక్కడ పోస్టర్స్ అవి ప్రింట్ చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇక్కడ రావడం జరిగింది. ఎవరైనా పబ్లిషర్స్ ఎవరైనా పోస్టర్స్ ప్రింట్ చేయాలనంటే వాళ్ళు రిటర్న్గా మరి ఆ ప్రింటింగ్ అతనికి లెటర్ ఇవ్వాలి, ఇద్దరు సాక్షులు సంతకం పెట్టాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ప్రింట్ చేయవలసి ఉంటుంది. అలా లేని ఉన్నట్లయితే కనుక మరి వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. మరి పబ్లిషర్స్గా